ప్రధాన ఆలయ పునర్నిర్మాణ విషయంలో వినిపిస్తున్న గుసగుసలేంటి? ఆలయ విమాన గోపురంపై పండితుల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? సివిల్ పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందా? భక్తులలో ఎందుకు భయాందోళనలు నెలకొన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. అద్భుతమైన పుణ్యక్షేత్రంగా యాదాద్రిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన విషయం తెలిసిందే. ఆ దిశగా పనులు ప్రారంభించడమే కాకుండా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తూ సంబంధిత మంత్రి అధికారులను పురమాయిస్తున్నారు కూడా. చిన్నజీఆర్ స్వామి సూచనలతో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు ప్రస్తుతానికి రూపానికొచ్చాయి. ముఖ మండపంపై స్లాబ్ నిర్మాణం పూర్తయింది. రాజగోపురాలు, ఆలయ ముఖ మండపం, ప్రాకారాల నిర్మాణాలు అనుకున్న ప్రకారం పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేశారు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం ప్రధాన ఆలయంపై జరుగుతున్న నిర్మాణాల విషయంలో స్థానికంగా పలు రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న దానికి భిన్నంగా ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయంటూ జనం చెప్పుకుంటున్నారు. ప్రధాన ఆలయంపై ఉన్న పాత విమాన గోపురాన్ని తొలగించకూడదని చిన్నజీఆర్ స్వామి అప్పట్లో సూచించారు. పాత విమాన గోపురాన్ని అలాగే ఉంచి ఆలయానికి నలువైపులా పిల్లర్స్ నిర్మించి స్లాబ్ వేయాలని చెప్పారట. పాత విమాన గోపురం కనిపించేలా అక్కడ కప్పు వేయకుండా దాని చుట్టూ రాతితో మరో విమాన గోపురం నిర్మించేలా పనులు జరగాలని సూచనలు చేశారట. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం అలా చేయడం సరైనది కాదని భావించారో లేక భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురవుతుందని అనుకున్నారో తెలియదు కానీ ముందు అనుకున్న దానికి భిన్నంగా పాత విమాన గోపురాన్ని పూర్తిగా కూల్చివేశారు. దీంతో స్వయంభూ నారసింహుడు వెలిసిన కొండ గుహకు ఇప్పుడు నిర్మిస్తున్న విమాన గోపురానికి మధ్య ఖాళీ ఏర్పడింది. చిన్నజీఆర్ స్వామి సూచన మేరకే ఆ పనిచేశామని వైటీడీఏ అధికారులు చెబుతున్నప్పటికీ భక్తుల్లో మాత్రం ఎక్కడో చిన్న భయం మొదలైంది. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఆలయ విమాన గోపురం తొలగిస్తే అరిష్టం జరుగుతుందనే భయం కొందరులో మొదలైందట. ఆలయానికి విమాన గోపురానికి మధ్య ఖాళీ ఉండకుండా కృష్ణశిలలతో చేసిన మూడు రూపాల్లో నారసింహుడి ప్రతిమలను ఏర్పాటు చేయాలని చిన్నజీఆర్ స్వామి సూచించినప్పటికీ భక్తులలో మాత్రం భయాందోళనలు వేడడం లేదట. గతంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన మొదట్లో గండబేరుండ నారసింహుడు వెలిసిన రాతి శిలకు పగుళ్ళొచ్చాయి. నిర్మాణాల్లో స్వల్ప మార్పులు చేసి ఎలాగోలా తప్పును కప్పిపుచ్చుకున్నారంటూ అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా సహజ సిద్ధమైన కొండ గుహలో వెలిసిన స్వయంభూ నారసింహుడి విమాన గోపురం తొలగించడం, దానిపై నిర్మాణాలు చేపట్టడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. గండభేరుండ నారసింహుడిలాగే స్వయంభూ నారసింహుడి కొండ గుహ సహజత్వం ఎక్కడ పోగొడతారో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు ప్రధాన ఆలయంపై నిర్మించే విమాన గోపురంపై పండితులలోనూ ఓ చర్చ మొదలైందట. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రధాన ఆలయానికి విమాన గోపురానికి మధ్య ఖాళీ స్థలం ఉండడమేంటోనని చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవేళ రాతి కట్టడం బరువుకు కొండ గుహ నిలవలేదనుకుంటే పాత విమాన గోపురాన్ని అలాగే ఉంచి ఇప్పుడు చేస్తున్న నిర్మాణాలను అలాగే కొనసాగించి ఉండాల్సిందన్న వాదనను కొందరు వినిపిస్తున్నారు. చిన్నజీఆర్ స్వామి అంతటి వారే సూచించారంటే బాగా ఆలోచించే ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారని ఎవరికి వారు సర్ది చెప్పుకుంటున్నారట. మరోవైపు సివిల్ పనుల విషయంలో కాంట్రాక్టర్లలో నిర్లక్ష్యం అలాగే ఉంది. ప్రసాదాల కాంప్లెక్స్ సమీపంలో రిటైనింగ్ వాల్లో కొంత భాగం నిర్మించకుండా అలాగే వదిలేశారు. ఇది తమ పని కాదంటే తమ పని కాదని కొందరు కాంట్రాక్ట్ కంపెనీలు తప్పించుకుంటున్నాయట. దీనిపైన లెవలింగ్ కోసం వేసిన మట్టి కాస్త చిన్నపాటి వర్షానికే అక్కడి ఖాళీ ప్రదేశం నుంచి కిందకు జారిపోతోంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని భక్తులు అనుకుంటున్నారు. ఎంతలా సమీక్షలు నిర్వహించి పర్యవేక్షణ చేస్తూ పనులు పురమాయించినా ఆ క్షణం వరకు మాత్రమే సార్ అంటున్న కాంట్రాక్టర్లు ఆ తర్వాత శరామామూలుగా పనులు చేసిపోతున్నారు. మొత్తం మీద యాదాద్రి ఆలయ అభివృద్ధికి సంబంధించి అంశాల వారీగా ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆలయ పునర్నిర్మాణ పనుల విషయంలో సంబంధిత వ్యక్తులు బాధ్యతగా నడుచుకుంటారో లేక ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో చూడాలి.